భువనగిరి ఎంపీగా ఎవరిని బరిలోకి దింపాలి అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోని చాలామంది ముఖ్య నాయకులు భువనగిరి ఎంపీగా పోటీ చేయాలంటూ ఆలోచన చేస్తూ ఉన్నారు వారికి తగిన విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల మీద ఒత్తిడి తీసుకువస్తూ ఉన్నారు ఒక పక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా భువనగిరి ఎంపీ సీటు తన భార్యకే కేటాయించాలంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కోరుతూ ఉన్నారు తన భార్య లక్ష్మిని ఇటు భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల చుట్టూ ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి దీనికోసం రేవంత్ రెడ్డి వర్సెస్ కోమర్ రెడ్డి అనేటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఉందని చెప్పుకోవచ్చు మరొక పక్క రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా భువనగిరి ఎంపీగా పోటీ చేయాలంటూ ఆశపడుతున్నారు ఆయనకి తప్పనిసరిగా అవకాశం లభిస్తుంది ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆ టికెట్ కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కోమటి రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో ఈ పార్లమెంట్ సీటు మీద దృష్టి పెట్టారని చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా తన భార్యని బరిలోకి దింపకపోతే తనకు తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని అడిగాడంట దీంతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ భువనగిరి ఎంపీ సీటుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఉంది